Ma, ఇప్పుడు మనసు నేను ఏం చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనుషులు అందరూ ఒక్కలాగా ఉండరు, మనుషులు రకరకాలుగా ఉంటారు. మనుషులు ఎంత అన్నం ఉన్నా కానీ లాస్ట్ కొత్తకి పెదవలేటమ్మా నల్ల వస్తున్నాయి. నల్లగా రావడము, పైన తోళ్ళలాగా ఊడిపోవడము, తక్కువలు ఊడిపోవడము, అది ఒక పెదవులు పద్ధతి ఇలా ఇలా రాసిన ఆనిపించుకున్నట్టు అంటారు అనమాట. చాలా మందిని చూశాను నేను ఇలా అంటారు, ఎందుకంటే అవి ఊడిపోయి ఆ నల్ల నలుపు వచ్చేసి పెదవులు తొక్కలు ఊడిపోయి వాళ్ళకేమో ఒక బాధ అనిపించి ఇలా అనుకోవడం అలా చేసుకోవడం. నల్లగా ఉంటాయి పెదవులు, మనుషులు తెల్లగా ఉన్నాయి కానీ పెదవులు నల్లగా ఉంటాయి. ఆ పెదవులు నల్లగా లేకుండా దొండ పండులాగా, దొండ పండు, దొండ పండు ఎలా ఉంటుంది అలా తయారు చేస్తారు. రండి అమ్మా, నేను దొండ పండుగ పెదవులు మీకు ఇస్తాను కదా, మీరేం ఇస్తారు నాకు? లైకులు ఇవ్వాలి, లైకులు, లైకులు ఇవ్వండి. మా ఇదిగో నేను దేంతో తయారు చేస్తున్నా చూడండి, మన పెదవుల మీద ఉంటుంది కదా, ఎంతో కష్టపడి ఆ పెదవులు ఎండిపోయి నల్లగైపోయి తొక్కలు కూడా ఊడిపోయి అలా ఉన్నవి. అవి ఏం చేయాలంటే నేను చెప్తున్నాను కంపల్సరీ, ఈ ఈ దీంతోనే సాధ్యం, నేను ఇప్పుడు చెప్పిన దానితోనే సాధ్యం. మీరు అందంగా ఉంటారు, నేను చెప్పినట్టుగా మీరు చేయండి. కొద్ది పంచదార వేసాను, మన పెదవులకి ఎంత సరిపోద్దమ్మా చెప్పండి? ఇది సరిపోద్ది కదా, అందుకనే ఇది వేసాను. నిమ్మకాయ ఇదిగోండి నిమ్మకాయ, ఈ నిమ్మకాయ కొంచెం మనకి పెద్ద ఎక్కువ ఏమో అవసరం లేదు. ఇగో కొంచెం ఇది ఆప్స్ వస్తున్నా చూసారా, చాలు చాలు. ఇంకా ఇది తెలుసు కదమ్మా మీకు, ఇవ్వండి ఆలివ్ ఆయిల్. ఈ ఆలివ్ ఆయిల్ కూడా కొన్ని సుక్కలేనమ్మా, నిమ్మరసం ఎంత వేసామో అంత వేయాలి చూసారా. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి మనం, ఇంతవరకే ఈ మూడింబులు కలిసిన దాకా, మరి మెత్తగా చేసేయకూడదు, బరగ్గానే ఉండాలా, అలా ఉంచుతాను. ఇప్పుడు ఇది పెదవులకు రాసి చూపిస్తాను చూడండి, మీరు కూడా నేను చేసినట్టుగా చేసుకోండి. మా ఇప్పుడు ఇలా పెదవులకు రాసుకోవాలి చూడండి, ఎలా రాపిస్తున్నాను పెదవులకి. ఈ పెదవులకి ఈ కాటన్తో ఇప్పుడు ఆలివ్ ఆయిలు, పంచదార, నిమ్మరసం వేసిన తాలూది 10 నిమిషాలు ఆ పెదవుల మీద రుద్దుకోవాలి. 10 నిమిషాలు పెదవుల మీద రుద్దుకోవాలి చూసారు, ఎలా రుద్దుతుందో అలా రుద్దుకోవాలి. నేను మీకు నీకు లైవ్లో చూపిస్తున్నాను, నేను మీకు మీరు అర్థం చేసుకొని మీరు చెప్పినట్టుగా మీరు చేసుకుంటే మీరు ఎందుకు ఇది అవరు శుభ్రంగా అవుతారు. చాలామంది బాగుంది పెదవులు బాగా చేస్తున్నావు బాగా చేస్తున్నావు ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. మీరందరూ కూడా ఇలా చేసుకుని అందరి కామెంట్లు నాకు రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను. మీ అందరి కామెంట్ల గురించి నేను ఆశపడుతున్నాను, మరిన్ను మీ అందం గురించి ఎన్నో కోరికలు కోరుకుంటున్నాను అనమాట. ఏమో మీ అందం నాకు కావాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను. మీ ఇంట్లో వాళ్ళకంట, మీ భర్త, మీ పిల్లలకంట నాకు మాత్రం ఎక్కువ కావాల్సి వస్తుంది. మీ అందం, మీ అందమే నాకు కావాలి, అది ముందు మేము చెప్తున్నా. 10 నిమిషాలు ఎలా మర్దం చేయండి, మర్దం చేస్తే పెదవుల్లో ఉన్న తాలుగా మట్టి కానీ తొక్కలు కానీ నలుపు కానీ అన్నీ మాయమైపోతాయి అనమాట. మాయమైపోయి శుభ్రంగా బాగా ఉంటాయి అసలు పెదవులు. మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. ఇది బీట్రూట్ అనమాట. ఇప్పుడు ఆ పెదవులు బాగా మసాజ్ చేసుకొని రాసుకొని తర్వాత ఏం చేసింది తెలుసు, చల్ల నీళ్ళతో మనం కడుక్కోవాలి. అర్థమైంది కదా, చల్ల నీళ్ళతోనే కడుక్కోవాలి వీటి మద అంత అయిపోయిన తర్వాత చల్ల నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగా 10 రోజులు చేసుకోవాలన్నమాట మీ పెదవులకి. అప్పుడు మీ పెదవులు మంచి కాంతివంతమైన రంగుతో వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను, ఇది బీట్రూట్ అమ్మా, మీకు తెలుసు కదా అందరికీ చూడండి. ఇప్పుడు ఇది మనకు కొంచెం చిన్న ముక్క కావాలంతే, పెద్దగా ఏమి అక్కర్లా, చిన్న ముక్క కావాలా చూడండి, చిన్న ముక్క తీస్తున్నాను చూసారా. ఇప్పుడు ఈ ముక్క పెదవులకు రాసుకోవాలి, పెదవులకు రాసుకోవాలి ఆ బీట్రూట్ ముక్క పెదవులకు రాసుకోవాలి. అలా 10 రోజులు చేసుకుంటా పెదవులకి ఈ ముక్క రాసుకుంటా ఉంటే మీ పెదవులు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. ఎందుకంటే ఇంకెప్పుడు మీ పెదవులు నలుపు రావు,
నలుపు రావు. అందంగా ఉంటారు మీరు, చాలా బాగుంటుంది. కాలేజీలకు వెళ్ళినా కానీ చూసి అందంగా కనిపిస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే చాలా చాలా బాగుంటారు అన్నమాట. అందుకని చెప్తున్నాం.